సూపర్ స్టార్ హీరో అండ్ వాళ్ళ అబ్బాయి ఇద్దరు పక్కన నటించాలంటే ఎలా ఉంది, ఎలా అనిపించింది ఫస్ట్ టైం ఓకే అన్నప్పుడు? హౌ వాజ్ ద ఫీలింగ్? ఐ థింక్ ఇట్ వాజ్ అ రాయల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ద కింగ్. అండర్లైన్ రాయల్. At the king's place, you have to do that. You will get that. Absolutely. His energy and swag is and will always remain unmatchable. Very nice. Thank you so much. Chala crisp ga, short ga chepesaru. King's place lo inkela untundi, royal treatment e untundi. And Kalyan Krishna garu, August 20na meeru shooting start chesaru. December 20 ki shooting complete chesaru. August 25th first day shoot. Ha. December 25th last day. 25th last. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద స్టార్స్ని ప్లస్ చాలామంది హీరోయిన్స్ కూడా ఉన్నారట, తర్వాత మాట్లాడదాం. సో ఎలా, హౌ డిడ్ యూ కంప్లీట్ ఇట్? టీమ్ వర్క్ అండి, 100% టీమ్ వర్క్. ఇంకా ఏ సూపర్ పవర్ హెల్ప్ అనుకుంటా, వన్ డే కూడా 1 అవర్ కూడా ఎక్కడ షూట్ డిస్టర్బ్ అవ్వలేదు. అలాగే కొంతమంది చాలామంది బిజీ ఆర్టిస్టులు, వెన్నెల కిషోర్ లాగా లాంటి ఆర్టిస్టులు, మహేంద్ర గారు వచ్చి అసలు వెన్నెల కిషోర్ నెక్స్ట్ 2 మంత్స్ ఖాళీ లేదని చెప్పారు. బట్ మేము స్టార్ట్ చేసేటప్పటికి నెక్స్ట్ 1 వీక్లో కిషోర్ జాయిన్ అవ్వాలి, 2 మంత్స్ ఖాళీ లేడు. దాని బిఫోర్ డే వేరే షూటింగ్ ఏదో డిస్టర్బెన్స్ అయ్యి ఆ 2 మంత్స్ మాకు వచ్చాయి డేట్స్. అది ఎవరికి డిస్టర్బెన్స్ అనేది కాదు, మాకు మటుకు మంచి జరిగింది. అలా అన్నీ సెట్ అయ్యాయి. ఈ సినిమాలో ఒక 20 సెట్స్ ఉన్నాయి, అన్నీ చాలా పెద్ద సెట్స్. ముందు రోజు నైట్కి ఏముండేది కాదు, నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ ఏదో మ్యాజిక్ చేసినట్టు రెడీ చేసి పెట్టాడు ఆయన. అలాగే యువరాజ్ గారు ఎంత వర్క్ ఉన్నా అది కంప్లీట్ చేసే వరకు నిద్రపోతాను. సో తను యువరాజ్ అండ్ అనూప్ ఇప్పటివరకు ఒక 3 సాంగ్స్ మీరు విన్నారు, ఇప్పుడు టీజర్ మాత్రం విన్నారు. టోటల్ 6 సాంగ్స్ అదే రేంజ్లో ఇచ్చాడు. ఈ సినిమా ఈ ఎక్స్పెక్టేషన్స్కి అనూప్ ఒక ముఖ్య కారణం. ఇంకా నాకు సార్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. బేసిక్గా సోగడే చిన్న ఆయన చూశారు ఆ క్యారెక్టర్ బంగారాజు. ఈ సినిమా ఫస్ట్ డిస్కషన్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే సోగడే చిన్న ఆయన షూటింగ్లో ఉన్నప్పుడు దీన్ని సీక్వెల్ చేస్తే బాగుంటుందని సరదాగా అన్నారు. బట్ ఆయన డెసిషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందండి. సోగడే చిన్న ఆయన రిలీజ్ అయ్యి మార్నింగ్ షో అయిన వెంటనే నాకు సార్ని కలిశాను. కలిసిన 2 మినిట్స్ చెప్పారు దీన్ని సీక్వెల్ చేస్తున్నామని, నువ్వు ప్రిపేర్ అయిపోవాలి. సో ఆ రోజు తీసుకున్న డెసిషన్ 2016 జాన్ 15th ఆ రోజు తీసుకున్న డెసిషన్. దాని రిజల్ట్ ఇప్పుడు 2022 జాన్ 14th వస్తుంది. సో అందరూ మన తలంపు చాలా స్ట్రాంగ్గా ఉంది, స్ట్రాంగ్ విష్, అందుకే అనుకున్నవన్నీ స్మూత్గా జరుగుతూ ఉన్నాయి. ద యూనివర్స్ ఇస్ విత్ యూ. ఎస్ తప్పకుండా. అండ్ కృతి, కృతితో చాలా కష్టం వర్క్ చేయడం, ఎందుకంటే ఒక క్వశ్చన్ పేపర్ పట్టుకొస్తాయి ప్రతిరోజు మార్నింగ్. స్టోరీ చెప్పినప్పుడు బుక్ తెచ్చుకుంది, బుక్ దేనికని అడిగాను, నా పాయింట్స్ నోట్ చేసుకోవాలని. ఒక 4-5 పేజెస్ నోట్ చేసుకుంది, దానికి అన్ని ఆన్సర్ చెప్పిన తర్వాత అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసింది. అలాగే ఎవ్రీడే ఆ క్వశ్చన్స్ క్లియర్ అయిపోతే ఈవినింగ్ వరకు ఏం చెప్తే చేస్తుంది కదా. కాలేజ్ నుంచి డైరెక్ట్గా ఫిల్మ్స్కి వస్తే అదే ఎఫెక్ట్ ఉంటుంది సార్. ఐ అప్రిషియేట్ దాన్ని, హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. బట్ తన కంఫర్ట్ జోన్లోకి రావాలి, ఆ క్యారెక్టర్ తనకు సెట్ అయింది అనుకుంటే 100% ఇస్తుంది తను. వీఆర్ వెరీ హ్యాపీ విత్ కృతి. అండ్ ప్రసాద్ గారి గురించి చెప్పాలి. సోగడే చిన్న అయినా ఫస్ట్ నాకంటే ముందు ప్రసాద్ గారు ఎంటర్ అయ్యారు, ఆయన తర్వాత ఆ సినిమాలోకి నేను ఎంటర్ అయ్యా. ఆ సినిమా స్క్రిప్ట్ నుంచి ప్రొడక్షన్ టైంలో చాలా చాలా సపోర్ట్ చేశారు. ఆ సినిమాలో స్టార్ట్ అయిన రిలేషన్ ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి ఆయన పార్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్. సో చాలా హ్యాపీగా ఉంది, ప్రతి నిమిషం ఆయనతో షేర్ చేసుకున్నాను, ఆయన సొగ్గడే చిన్న ఆయన కానీ, రారండే కానీ, నేల టికెట్ కానీ, ఈ సినిమా కానీ. సో ఆయన నాకు సో లైక్ మై బ్రదర్, నాకు చాలా ఇష్టమైన మనుషులు ఒక ఆయన. ఆయన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నాగ చైతన్య గారి గురించి చెప్పకుండా మేము అస్సలు వదిలిపెట్టాము, బికాజ్ మేమంతా ఇక్కడ ఫ్యాన్స్. చైతన్య చే గురించి చెప్పాలంటే ఈ సినిమాలో, అంటే ఏ సినిమాకి ఆ సినిమా కొత్తగా కనిపిస్తారు, ఈ సినిమాలో ఎవ్వరు ఊహించినంత కొత్తగా ఉంటారు తను. నేను కూడా చాలాసార్లు షాక్ అయ్యా తన పర్ఫార్మెన్స్ చూసి, తను ఇన్వాల్వ్ అయిన పద్ధతి చూసి. ఇప్పుడు కూడా తను చాలా బిజీగా సినిమా వర్క్లోనే ఉన్నారు, రావడానికి అవ్వట్లే, అంత అంత కంప్లీట్గా చేస్తున్నారు. నేను చాలాసార్లు నాకు సార్ కూడా చెప్పాను సార్, షూట్ అయిపోయిన తర్వాత కాల్ చేసి సార్ చేయి నిజంగా, చాలాసార్లు ఒక 10 టైమ్స్ స్లాబ్స్ కొట్టారు స్పాట్లో అందరూ, తను కామెడీ సీన్స్ అయితే ఎమోషనల్ సీన్స్ అయితే ఒక 10 టైమ్స్ స్లాబ్స్ కొట్టారు. ఫస్ట్ నేనే కొట్టేవాడిని, అంత ఎక్సైటెడ్గా ఉండేది తనతో వర్క్ చేయడం. సో అందరూ నేను ఎంత ఎక్సైట్ అయ్యానో స్పాట్లో చూసిన ఆడియన్స్ అందరూ కూడా అంతకంటే డబుల్ ఎక్సైట్ అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రమ్యకృష్ణ గారి గురించి చెప్పాలి. రమ్యకృష్ణ గారు సో గ్రేట్ యాక్ట్రెస్, ఆవిడ ఎంత
కామెడీ సీన్ చేసి విత్ ఇన్ 2 సెకండ్స్ ఒక ఎమోషనల్ సీన్ చేయాలంటే మాకు అర్థమయ్యేది కదా ఒక ఆర్టిస్ట్ అంత తొందరగా మౌల్డ్ అవుతారు అనేది. అలాగే ఆవిడ కోఆపరేట్ చేసే పద్ధతి కూడా ఎంత వర్క్ అయినా అది కంప్లీట్ చేసి అది లేట్ అయినా ఎర్లీ అయినా ఆవిడ కంప్లీట్ చేసి మాకు కోఆపరేట్ చేసిన పద్ధతి కానీ ఆవిడకి. సో థ్యాంక్స్ అ లాట్ మ్యామ్.